హల్లెలూయా. ప్రిమైన్ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ అందరికి కూడా ప్రభు పేట వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి దేవుని మహాకృపను బట్టి ప్రతి ఉదయము కూడా 8 గంటలకు ప్రార్థనా ఛానల్లో దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి ప్రభు ఎంతో కృప చేశారు. నిజంగా ప్రభుకే మహిమ కలుగునుగాక. మరి ఈ యొక్క కార్యక్రమాల ద్వారా మీరందరూ కూడా దీవించబడుతున్నారని నేను నమ్ముతూ ఉన్నాను, విశ్వసిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ వాక్యాన్ని చెప్తున్నప్పుడు అనేక హృదయాల్లో, ఎంతోమంది గృహాల్లోకి వాక్యం వెళుతున్నప్పుడు ఈ వాక్యమే మనుషుల జీవితాలను మార్చేది, లేవనెత్తేది, నిలబెట్టేది, మరి వారి జీవితాలను బాగు చేసేది, వారి రోగాల నుంచి విడుదల కలిగించేది. కాబట్టి ప్రత్యేకించి ప్రతి ఉదయం 8 గంటలకు ఈ కార్యక్రమాలు మీరు చూస్తున్నందుకు ప్రార్థనా ఛానల్లో ప్రభు పేట వందనాలు. అలాగే దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే, ఒకవేళ ఈ కార్యక్రమాన్ని మీరు బలపరచాలి, ఈ కార్యక్రమాన్ని పురుకొల్పాలనుకుంటే, మరి అక్కడ స్క్రీన్ మీద కనబడుతున్న ఆ యొక్క గూగుల్ పే అరే ఫోన్పే కానీ మీరు దానికి చేయొచ్చని ప్రభు పేట మీకు నేను తెలియపరుస్తూ ఉన్నాను. కాబట్టి రివైవల్ వాయిస్ ప్రోగ్రామ్ మీరు చూస్తున్నందుకు ప్రభు పేట వందనాలు తెలియపరుస్తున్నాను. నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. నువ్వేమనుకుంటున్నావు, ఏమనుకుంటున్నావు, నువ్వు ఎవరి చేతిలో ఉన్నావు? దేవాది దేవుని యొక్క చేతిలో నువ్వు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఎవరో అనుకునేది నాకు అక్కర్లా, నా ప్రభు నా గురించి ఏమనుకుంటున్నాడో అదే నాకు కావాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పక్క వాళ్ళు చెప్పండి, మీరు అనుకునేది నాకు అక్కర్లా, ప్రభు అనుకునేది నాకు కావాలని చెప్పండి. హల్లెలూయా.
హల్లెలూయా హల్లెలూయా. ఇంకా చెప్పండి, మీరు అనుకున్నదైతే నేను మొనగటమే, ప్రభు అనుకున్నదైతే నేను తేల్తానని చెప్పండి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు చాలామంది ఎవరో అనుకున్న దానికి మంచాలు పడుతుంటారు. ఎవరో అనుకున్నాను గురించి బాధపడమాకు. ప్రభు నీ గురించి ఏమనుకుంటున్నాడో అది నువ్వు ఆలోచించు. ఆయన ఏమనుకుంటు తెలుసా? బూదిగంతంలోంచి నిన్ను నేను పట్టుకున్నా, నేను పట్టుకున్నానమ్మా, నువ్వు ఎందుకు భయపడుతున్నావు? నేను పట్టుకున్నాను నిన్ను, ఎవరో పట్టుకోవడం కాదు. పెళ్ళిలో నీ భర్త నిన్ను పట్టుకున్నాడు, కానీ మధ్యలో ఆయన వదిలి వెళ్ళిపోయాడు. కానీ నేను మాత్రం ఈ లోకయాత్రను ముగించే వరకు నేను నిన్ను వదిలేవాడిని కాదు. దేవునికి స్తోత్రాలు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఉంది, ఒక గర్భంలో పుట్టిన ఏ చంటి బిడ్డనైనను ఏ తల్లైనా మరుచునా, వారైనా మరచెదరు, కానీ నేను నిన్ను మరువను, నా అరచేతుల్లో నిన్ను. బా, ఎంత మంచి మాట అండి, ఎంత మంచి మాట అండి. ప్రభు నీ కొరకు ఆలోచిస్తున్నాడండి, ప్రభు మిమ్మల్ని పట్టుకుని ఉన్నాడండి, ఖచ్చితంగా మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడండి. ఆయన పట్టుకున్నది ఎందుకో తెలుసా? మిమ్మల్ని పతనం చేయడానికి కాదండి. ఓ, మీ బంధువులు ముందండి, మీ స్నేహితులు ముందండి, మీ వాడకట్టు ముందండి, మిమ్మల్ని అనేకుల ముందు తలగా చేయటం కొరకు ఆయన మిమ్మల్ని పట్టుకున్నాడు. ఓ, నువ్వు వదిలించుకుని వెళ్ళమాక, నువ్వు వదిలించుకుని పారిపోమాక, ఆయన చేతిలో నువ్వు ఉంటే సురక్షితంగా ఉంటావు, ఆయన చేతులు ఆరోగ్యంగా ఉంటావు, ఆయన చేతిలో నువ్వు ఉంటే నెమ్మదిగా ఉంటావు, ఆయన చేతిలో నువ్వు ఉంటే సుఖంగా ఉంటావు, ఆయన చేతిలో నువ్వు ఉంటే కష్టం వచ్చినా నీకు విడుదల దొరుకుద్ది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. బూదిగంతముల నుండి నేను పట్టుకొని, దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. భూమి దిగంతముల నుండి నేను పట్టుకొని, నేను పట్టుకొని. ఎవరు పట్టుకున్నారు? ఎవరు పట్టుకున్నారు? ఈ మాటలు యాకోబుతో చెప్తున్నాడు. అయినా కానీ ఈ మాటలు మనకి, ఓ, మనకి వర్తిస్తాయి. ఈ మాటలు ఓనికి యాకోబుకే కాదు, నిజంగా యాకోబును పట్టుకున్న దేవుడు విడిచిపెట్టాడా? మోసగాడిని దేవుడు ఏం చేశాడు? ఇశ్రాయేలుగా మార్చేశాడు. ఇస్రాయేల్తో మార్చి వదిలిపెట్టాడా? 12 గోత్రాలు తీసుకొచ్చాడు. 12 గోత్రాలతో వదిలిపెట్టాడా? యూదా గోత్రాన్ని ఎన్నుకున్నాడు. యూదా గోత్రంలోంచి ఏం చేశాడో తెలుసా? దావీదును తీసుకొచ్చాడు. దావీదు వంశావళిలోంచి ఎవరిని తీసుకొచ్చాడు తెలుసా? యేసయ్యను తీసుకొచ్చాడు. యేసయ్యను తీసుకొచ్చి ఈరోజు ఓ ఇస్రాయేల్ జనాంగాన్ని నిలబెట్టి, ఎందుకు మోసం చేసిన మోసగాడైన యాకోబులోంచి, యాకోబుని దేవుడు పట్టుకున్నాడు కాబట్టి ఈరోజు ప్రపంచానికి ఆశీర్వాదకరమైన జనంగా దేవుడు మార్చేశాడు. ఓ, ఈ రాత్రి ఒక ప్రవచనంగా చెప్తున్నాను, ఒక అన్య జనంలోంచి నువ్వు వచ్చావేమో, లేకపోతే ఒక తక్కువ స్థితిలోంచి నువ్వు వచ్చావేమో, దేవుడు నిన్ను పట్టుకున్నాడు. నీ ద్వారా కుటుంబాలకు ఆశీర్వాదంగా దేవుడు నిన్ను మార్చబోతున్నాడు. నీ కుటుంబం ఆశీర్వాదంగా మారబోతుంది, అనేకులకు దీవెనకరంగా మారబోతుంది. ఎందుకో తెలుసా? దాని రహస్యము, దేవుడు నిన్ను పట్టుకున్నా ఉన్నాడు. ఆయన పట్టుకున్నాడు కాబట్టి రక్షణ నీకు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నువ్వు అనేకులకు దీవెనకరంగానే ఉంటావు, అనేకులకు నువ్వు దీవెనకరంగా, దేవుడు నిన్ను మార్చబోతున్నాడు. మోసగాడైన యాకోబుని ఇశ్రాయేలుగా మార్చిన దేవుడు నిన్ను మార్చలేడా? ఆయన నిన్ను పట్టుకున్నాడు. ఒకవేళ నీలో లోపాలు ఉన్నాయా, దేవుని సన్నిధిలో క్షమాపణ అడుగు. ఆయన నీ పరిస్థితి మొత్తాన్ని, నీ ప్రణాళికను మళ్ళీ రెన్యూల్ చేస్తాడు ఆయన, నీ ప్రణాళిక మొత్తాన్ని నెరవేరుస్తాడు ఆయన. ఎందుకో తెలుసా? నిన్ను పట్టుకున్నది ఎవరో తెలుసా? జీవము కలిగిన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, నిత్యుడగు తండ్రి, మహోన్నతుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, అటువంటి దేవుడు నిన్ను పట్టుకున్నాడు. భూదిగంతముల నుంచి నిన్ను పట్టుకున్నాడు. ఎక్కడో నశించిపోవలసిన దానివి, ఎక్కడో పాడైపోవలసిన దానివి, ఎక్కడో నిజామాబాద్లో పుట్టావు, ఎక్కడో అన్యుల కుటుంబంలో జీవిస్తూ ఉన్నావు, దేవుడు నిన్ను పట్టుకొని తీసుకొచ్చి ఈ విజయవాడ పట్టణంలో, ఈ పైపుల రోడ్లో ఉంచి రక్షణ ఇచ్చింది. ఎందుకో తెలుసా? నువ్వేదో తక్కువ స్థితిలో ఉండటానికి కాదు, అనేకుల ముందు నిన్ను ఆశీర్వాదంగా ఉంచటానికి. అది నువ్వు అనుకోవాలి, నా దేవుడు నన్ను పట్టుకున్నాడు. ఏదైనా ఇబ్బంది వచ్చిందా? నా దేవుడు నన్ను పట్టుకున్నాడు.
నేను నా దేవుని చేతిలో ఉంటే నన్ను ఎవరేం చేయగలరు? ఏ రోగం నన్ను ఏం చేయగలదు? ఏ వ్యాధి నన్ను ఏం చేయగలదు? అయ్యో డాక్టర్ గారు, పాస్టర్ గారు, మళ్ళీ నాకు అనారోగ్యం వచ్చేసిందా? భయపడద్దు, భయపడద్దు. అనారోగ్యం రావడానికి గల కారణం ఏంటంటే నువ్వు అనుకోవట్లే నేను ఆయన చేతిలో ఉన్నానని. నువ్వు అనుకోవాలి, నేను ఆయన చేతిలో ఉన్నాను, నేను ఆయన చేతిలో ఉన్నాను, ఆయన హస్తాల్లో ఉన్నాను. నేను నీ చేతిలో ఉంటే నాకెందుకు నష్టం కలుగుతుంది నాయన? ఈ రోగం నన్ను ఎందుకు తాగుతుంది నాయన? నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. నువ్వు నాలో ఉన్నావు, నేను నీలో ఉన్నాను నాయన. ఓ కాబట్టి నాయన, నేను నీలో అంటకట్టబడ్డాను కదా నాయన, కాబట్టి ఏ రోగం కూడా నన్ను ఏం చేయలేదు. ప్రభువా, నువ్వు నాతో ఉన్నావు, నువ్వు నాతో ఉన్నందుకు స్తోత్రం. ఓ, నువ్వు నా పక్షానుంటే నాకు విరోధి ఎవడు కూడా లేడు నాయన. ఏ శత్రువు నన్ను ఏం చేయలేదు, ఎందుకంటే నువ్వు నా పక్షానున్న దేవుడవు. దేవునికి స్తోత్రాలు చేయలేదా? హల్లెలూయా. ఒకవేళ అందరూ ఏకమై నీ మీదకి రావచ్చు, దేవుడు నీ పక్షాలుంటే నీ తలే జయం వస్తుంది. దేవునికి స్తోత్రాలు చేయలేదు. హల్లెలూయా, హల్లెలూయా. హమానుగాడు ఇశ్రాయేల్ జనాంగం మొత్తం నాశనం చేయాలనుకున్నాడు, కానీ దేవుడు ఎవరి పక్షాన ఉన్నాడు? ఎస్తేరు పక్షాన, మొర్దకాయ పక్షాన ఉన్నాడు. హామానుగాడు ఎవరి కోసం తీశాడు? ఊరుకోయి, ఆ ఊరి కంబం మీద ఎక్కాల్సిన కుటుంబం, వాడి వల్ల వాడి కుటుంబం అంతా కూడా ఏమైపోయిందో తెలుసా? అందరూ కూడా ఉరివేయబడ్డారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఓ, ఎటువంటి రోగమైనా, ఎటువంటి వ్యాధి అయినా, ఎటువంటి కష్టమైనా, ఎటువంటి ఇబ్బంది అయినా, ఎటువంటి శ్రమ అయినా సరే, ఓ, దేని గురించి నువ్వు భయపడద్దు. ఎప్పుడు కూడా నువ్వు ఇదే అనుకుంటూ ఉండాలి. నీ అవసరమైతే నువ్వు పలకాలి, నన్ను పిలిచింది నా ప్రభు, నన్ను పట్టుకుంది నా ప్రభు. ఓ, మీకు కనబడుతుందో లేదో, ఓ, ఇంట్లో పిల్లలు నాకు పిలిచే సంకీర్తనం ఒకసారి ఇట్రా, ఏం చెప్తున్నాను విను. ఏంటో తెలుసు, నన్ను ఎవరు పట్టుకున్నారో తెలుసా? నన్ను పట్టుకున్నది ఎవరో తెలుసా? నా యేసయ్య. ఓ, నన్ను పిలిచింది ఎవరో తెలుసా? నా యేసయ్య. నేను ఎక్కడో నశించిపోవలసిన వ్యక్తిని దేవుడు నన్ను పిలిచాడు. ఆయన చేతులతో నేను పట్టబడ్డాను, ఇప్పుడు ఆయన చేతుల్లో నేను ఉన్నాను. కాబట్టి నాకు ఏ హాని జరగదు, ఏ రోగం నా శరీరంలో వ్యాప్తి చెందదు, ఏ అనారోగ్యం నా శరీరంలో ఉండదు. ఎప్పుడు నేను బలవంతుడే, నన్ను బలపరచు వాని ఎందు నేను సమస్తము చేయగలను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. నమ్మినోడు దేవునికి స్తోత్రాలు చెప్పండి, నమ్మినోడు దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఇదే మాటలు చెప్పడం ప్రారంభించండి, మీ జీవితంలో అద్భుత కార్యాలు జరగడం మీరు చూస్తారు. ఇదే మాటలు మీరు చెప్పండి, నేను ఏసఐ చేతిలో ఉన్నాను, నేను ఏసఐ చేతిలో ఉన్నాను, ఏసఐ నన్ను పట్టుకుని ఉన్నాడు, నేను పట్టుకోడు, ఆయనే నన్ను పట్టుకుని ఉన్నాడు. ఓదుగో నా చెయ్యి ఆయన చేతిలో ఉంది, నన్ను నడిపించేవాడు ఆయన. అందుకే ఆయన అంటున్నాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నేను ఆలోచన చెప్పుటియు, లెస్ అయిన జ్ఞానము, జీవాధారం నా వశం అంటున్నాడు. ఆయన మన చేతి పట్టుకుని ఉన్నాడు, నన్ను నడిపించేవాడు ఆయనే. నేను నడిపిస్తానయ్యా, నేను నడవలసిన త్రోవలో నేను నడిపిస్తాను, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఎలా తీసుకెళ్లాలో నాకు తెలుసు, నిన్ను గమ్యస్థానానికి ఎలా చేర్చాలో నాకు తెలుసు, నీ సేవను ఎలా వృద్ధి చేయాలో నాకు తెలుసు, మరి ఎలా పోషించాలో నాకు తెలుసు. నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? నీ చెయ్యి ఆయన చేతిలోనే పెట్టుంచాలి. దేవునికి స్తోత్రాలు చేయాలి. మీరు నా యందును, నా మాటలు మీ యందు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నీ చెయ్యి ఆయన చేతిలో. ఇద్దరు మాట ఒకటే ఉండాలి. ఇద్దరు మాట ఒకటే ఉంటే, ఎక్కడైతే ఇద్దరు మాట ఒకటే ఉంటుందో అక్కడ ఖచ్చితంగా ఏముందో తెలుసా? ఫలితాన్ని మనం చూస్తాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. బాబేలు గోపురానికి కట్టలేకపోవడం కారణం ఏంటో తెలుసా? వాళ్ళందరి మాట ఒకటే ఉండేది. వాళ్ళు కడుతూ ఉండగా దేవుడు వచ్చి, వాళ్ళు అనుకున్నారు జలప్రలయం తప్పించుకుందాం అనుకుని వాళ్ళు పెద్ద గోపురాన్ని కడుతూ ఉన్నారు. ఈ లోపల దేవుడు చూసారే, మీ తెలివితో దేవుని ప్రణాళికలు ఏదో మీరు ప్లాన్ చేయాలనుకున్నా అని చెప్పి వారితో మాట తారుమారు చేయగానే, ఎవడు ఇటుకి తెమ్మంటాడు ఇంకోటి తెస్తున్నాడు. వాళ్ళు కట్టలేకపోయారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఏ కుటుంబంలో అయితే ఇద్దరిది ఒకటే మాట ఉంటుందో, ఓ, ఆ కుటుంబం కలిసి వస్తుంది. చాలామంది ఏం చేస్తున్నారు తెలుసా? కొంతమంది భార్యలు నడిపించడం ప్రయత్నిస్తున్నారు. ఈ సత్యాన్ని మీకు నచ్చినా నచ్చకపోయినా స్త్రీకి శిరస్సు ఎవరో తెలుసా? కాబట్టి పురుషుడు చెప్పిన మాట వినటం చాలా మంచిది. అట్లని చెప్పి లోకానుసారం జరిగే పురుషుడు మాట వినాలని నేను చెప్పట్లేదు. దేవుని రక్షణ పొందిన పెడితే ఆయన మాటలో ఫాలో అవటం చాలా ఆశీర్వాదకరం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. కొంతమంది ఒక మాట లేక కుటుంబాన్ని గందరగోళం చేసేసి చాలామంది చేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట లేక బాబేలు గోపురం ఏమైపోయింది తెలుసా? అయిపోయింది. ఒక మాట ఉండబట్టి జలప్రలయం నుంచి ఆ కుటుంబం ఏమైందో తెలుసా? తప్పించుకుంది. దేవునికి స్తోత్రాలు. No
నోహ కుటుంబం తప్పించుకోవడానికి గల కారణం ఏంటి? అందరూ మాట విన్నారు, అందరూ వాడ తయారు చేశారు. ఇంటి ముందు వాడ చేస్తాను, ఏ పిల్లోడు రివర్స్ అవ్వలేదు, ఏ భార్య రివర్స్ అవ్వలేదు, ఈ ముసలోడికి పిచ్చెక్కింది, ఇక్కడ వాడ కడుతున్నాడని భార్య రోజు శనకలేదు. వెనక నుంచి భార్య వెనక నుంచి తిట్టలేదు, భార్య ఏంటి పిచ్చోడు పట్టింది, మెంట్లోడు చక్కలు మోపిస్తున్నాడు మాతో, ఏంటి గోల చేస్తున్నాడని నోహో భార్య తిట్టిందా? ఏమో నాకు తెలియదు, నా ప్రభు ఇక్కడ కట్టమన్నాడు, నేను ఇక్కడే కడతాను. 120 ఏళ్ళు కట్టాడంటండి. ఎంతమంది రక్షణ పొందారు? మేము రాజరాజపేట వెళ్తుంటాం, అక్కడ కడతా ఉంటాం, ఒక్కోసారి అక్కడ వాడ కడుతున్నాం, చాలామందికి అర్థం కావట్లేదు. దేవుడు చెప్పిన పని మనం ఏం చేయాలో తెలుసా? నమ్మకంగానే చేయాలి. యేసు ప్రభు లాంటి వారు సేవ చేస్తే ఎంతమంది ఆయనకు వచ్చారు శిష్యులు? లాస్ట్కి ఆయన మాట విన్నవాళ్ళు, ఒకే మాట ఉన్నవాళ్ళు ఎవరు? ఆయన మాటతో ఏకీభవించిన వాళ్ళు ఎంతమంది? దాంట్లో ఒకటి తప్పిపోయిన తర్వాత ఎన్నుకున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఎంత ప్రాఫిట్ అది ముఖ్యం కాదు, ఆయన మాట వింటున్నామా లేదా అన్నది ముఖ్యం. ఆయన మాట ఏంటో తెలుసా? నేను నిన్ను పట్టుకున్నాను, నువ్వు వినాలంతే, మొహమాటం లేదు. ఎంత గడ్డు పరిస్థితిలో ఉన్నా నువ్వు చెప్పాల్సిన మాట ఏంటో తెలుసా? నా యేసయ్య నన్ను పట్టుకున్నాడు. నన్ను పట్టుకోవడమే కాదు, నా బిడ్డలను కూడా నా యేసయ్య పట్టుకుని ఉన్నాడు. ఖచ్చితంగా నా బిడ్డలకు కూడా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మేలే చేస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. చాలామంది తల్లులు అంటారు, ఏమోనండి నేనైతే రక్షణ పొందాను, నేను వెళ్తున్నాను, మా పిల్లల పరిస్థితి నాకు తెలియదండి. కాదు కాదు కాదు, నిన్ను పట్టుకున్న దేవుడు వాళ్ళని విడిచిపెడతాడా? ఆయన పక్షపాతం లేదు. నువ్వు చేస్తున్న కన్నీరు వ్యర్థంగా పోదు, నువ్వు కారుస్తున్న కన్నీరు వ్యర్థంగా పోదు. ఖచ్చితంగా వాళ్ళ జీవితాల్లో కూడా దేవుడు కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రభు చెప్తున్నాడు, భూదిగంతముల నుండి, ఇలా చదువు, భూదిగంతముల నుండి దాని భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా. దేనికి స్తోత్రాలు చెల్లిద్దా. మనం ఎవరంట? భూదిగంతముల నుండి ఆయన పట్టుకొని దాని కొనల నుండి మనల్ని ఏం చేశాడు? ఆయన పిలిచాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. ఆయన పట్టుకున్నాడు, ఆయన మనల్ని పిలిచాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి ఏ విషయాన్ని బట్టి మనం ఆధారపడాల్సిన అవసరం లేదు, ఏ విషయాన్ని బట్టి మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. నా ప్రభు నాతో ఉన్నాడు. ఓ ప్రభువా, యాకోబును పట్టుకుని పిలిచావు, ఓ ఇదిగో నేను ఇశ్రాయేలు జనాంగంగా మార్చేశావు. అలాగే నన్ను పట్టుకుని పిలిచావు, ఖచ్చితంగా నా జీవితంలో కూడా నువ్వు గొప్ప కార్యాలు చేస్తావు. ఒకవేళ నా లోటుపాట్లు ఏమైనా ఉంటే క్షమించండి అయ్యా. అయ్యా నాలో ఇంకా విధేయత ఉంటే క్షమించండి, నాలో ఇంకా గర్వం ఉంటే తీసివేయండి, నాలో అహంకారం ఉంటే తీసివేయండి, నాలో ఇంకా శరీర కార్యాలు నాలో తాండవిస్తూ ఉంటే తొలగించండి నాయన. నేను ఆత్మానుసారంగా జీవించే కృప దయచేయండి. ప్రభు నిన్ను పట్టుకున్నాడని నమ్మకపోవటమే శరీర కార్యం, ప్రభు నిన్ను పిలిచాడన్న నమ్మకపోవటమే శరీర కార్యం. కాబట్టి దేవుని సన్నిధిలో ప్రభు నన్ను పట్టుకుని పిలిచాడు, దాని కొనల నుండి నన్ను పిలిచాడు. ఇదిగో భూదిగంతములు నన్ను పట్టుకున్నాడు. అయా నువ్వు నన్ను పట్టుకున్నందుకు వందనాలు, నన్ను పట్టుకున్నందుకు వందనాలు, నీ వలలో నేనున్నందుకు వందనాలు, నీ పడవలో నేనున్నందుకు వందనాలు, నీ రాజ్యంలో నేనున్నందుకు వందనాలు. ఇదిగో నాయన మమ్మల్ని, అంటే నీతో పాటు నాయన మమ్మల్ని రక్షింపి లేవనెత్తి అయా నీతో పాటు పరలోకంలో కూర్చుండబెట్టినందుకు వందనాలు. దేవా నీకు వందనాలు, దేవా నీకు వందనాలు, దేవా నీకు వందనాలు, దేవా నీకు వందనాలు. చెప్తారా, ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, ఆయన నిన్ను పట్టుకుని ఉన్నాడు, ఆయన నిన్ను పట్టుకుని ఉన్నాడు, ఆయన నిన్ను పట్టుకుని ఉన్నాడు. భయపడొద్దు, భయపడొద్దు, అధైర్యపడొద్దు. ఓ ఎటువంటి అనారోగ్యమైన దేవుడు నీకు స్వస్థత ఇస్తాడు, ఎటువంటి రోగమైన నిన్ను లేవనెత్తుతాడు. ఏ సమస్యలో నువ్వు ఉన్నావో, ఏ కష్టంలో నువ్వు ఉన్నావో, ఏ ఇబ్బందిలో నువ్వు ఉన్నావో, ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు కదా. నాకెవ్వరు లేరు నువ్వు అనుకుంటున్నావా? ప్రభు నిన్ను పట్టుకుని ఉన్నాడు, ప్రభు నిన్ను పట్టుకొని ఉన్నాడు. ఎవ్వరు లేరు నువ్వు అనొద్దు, ఆయన నీ పట్ల గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. అమ్మా నిన్ను నిజం చెప్తున్నాను, దైవ సాకుడుగా నేను చూస్తూ ఉన్నాను, నీ పట్ల గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాడు ఆయన, గొప్ప కార్యాలు నీ పట్ల చేయబోతున్నాడు. ఎక్కడ అవమానించబడ్డావో అక్కడ నీ తల పైకి ఎత్తబోతున్నాడు, ఆ అవమానాన్ని ప్రతిగా రెట్టింపు
ఘనతరియబోతున్నాడు. యాకోబుని ఇశ్రాయేలుగా మార్చిన దేవుడు నీ బిడ్డలను కూడా గొప్ప జన సమూహంగా దేవుడు మార్చబోతున్నాడు. నీ పిల్లలు పిల్లలు దీవించబడే స్థితిలోకి దేవుడు తీసుకురాబోతున్నాడు. పాస్టర్ గారు, మా పిల్లడు నా మాట వింటలేదు, తాగుబోతు అయిపోయాడు, తిరిగిపోతే అయిపోయాడు, వ్యతిరేకంగా ఉంటున్నాడు, కొన్నిసార్లు నన్ను కొడుతున్నాడు అన్ను బాధపడుతున్నావా? ప్రభు నిన్ను పట్టుకున్నాడు కదా, ఖచ్చితంగా నీ ప్రార్థన ప్రభు నీ ప్రార్థన నీ బిడ్డను పట్టుకునేటట్లుగా చేస్తుంది. ప్రార్థనలు ఆగిపోవద్దు, అలాగే ప్రార్థించు. ఒక భక్తుడు అన్నాడు, నా తల్లి కన్నీటి ప్రవాహంలో నేను కొట్టుకొచ్చానని చెప్పాడు. అలాగే నీ ప్రార్థనలో ప్రభు నిన్ను రక్షిస్తాడు. అధైర్యపడద్దు, కృంగిపోవద్దు. రోజు దేవుని సందులో కూర్చుంటావు కదా, ఈ ప్రార్థనకి జవాబు నువ్వు చూస్తావు, దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదాలు నువ్వు పొందుతావు. నమ్మండి, విశ్వసించండి. పరిశుద్ధ గ్రంథంలో చూసా, యెషయా గ్రంథం 41:9-10 భూదిగంతములు నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా, పిలుచుకొనిన దానా. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, ఆయన నిన్ను పట్టుకుని ఉన్నాడు. ఖచ్చితంగా నీ పట్ల గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఆ బలహీనతలన్నీ తీసేస్తాడు ఆయన. ఆయన తీగలు, నువ్వు అనుకో నేను ఆయన చేతిలో ఉన్నాను, ఈ బలహీనత నన్ను ఏం చేస్తుంది? నేను ఆయన చేతిలో ఉంటే ఈ బలహీనత నన్ను ఏం చేస్తుంది? నిజమే, నాకెంతో బలహీనంగా ఉంది. నేను మామూలుగా వెళ్ళిపోయి ఇంట్లో పడుకోవచ్చు, అయ్యో నీరసం. కాదు కాదు, నేను ఆయన చేతిలో ఉన్నాను, నేను ఆయన వాక్యం చెప్తాను, అంతే. ప్రాణం పోయేంత వరకు ఆయన వాక్యం చెప్తాను, అలాగే దాక్కోను నేను. దేవుడు సేవకు పిలిస్తే నమ్మకంగా చేయాలి, ముసుగుగా, ఏదో దొంగతనం ఉండడం కాదు. లేవలేని పరిస్థితి అయినా సరే ఇక్కడ నిలబడినప్పుడు ప్రభు వాడుకుంటాడు. దేవుని పని ఇష్టంగా చేయాలి, కష్టంగా కాదు. ఏదైనా సరే, ఏ పని అప్ప చెప్పినా ఇష్టంగా చేయాలి నువ్వు పని, దేవుని పని. కొంతమంది చాలా సనుగుడు గొనుగుడుతో పని. ఎలా ఆశీర్వదించబడతావు నువ్వు? ఎలా ఆశీర్వదించబడతావు? ఇష్టంగా చేసినప్పుడు దేవుడు ఇష్టంగా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఓ హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నిన్ను పట్టుకున్నాడు, ఆయన నిన్ను పట్టుకున్నాడు, ఆయన నిన్ను పట్టుకున్నాడు. ప్రార్థన చేసుకుందాం.
వేళలలో బలము లేనప్పుడు, సోలిన వేళలలో బలము లేనప్పుడు ఆదరించి నడిపావయ్యా. యెహోవా షాబోత్ నీవే, నన్ను ఆదరించి నడిపావయ్యా. యెహోవా షాబోత్ నీవే, నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా. మొదటి ఆరాధన కొత్త రాజ రాజేశ్వరిపేట. మా రెండవ ఆరాధన వైఎస్ఆర్ కాలనీ జక్కంపూడి. మా మూడవ ఆరాధన బాంబే కాలనీ. మా నాలుగవ ఆరాధన పైపుల్ రోడ్ సింగినగర్. మీరందరూ పాలు పొంది దైవ దీవెనను పొందండి. ఆర్ ఫోన్ నెంబర్స్ 9948596336, 9912489870. ఆర్ అడ్రస్ బిషప్ కొత్తపల్లి సుధాకర్ పాల్ గారు, రివైవల్ ప్రేయర్ మినిస్ట్రీస్, 77-2-1/1 శాంతినగర్, సింగ్ నగర్, విజయవాడ 15. థ్యాంక్ యూ.